తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు రేవన్ టీం రెడీ అవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి వచ్చినా కలవకుండా వచ్చినా 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. వచ్చే నెలలో అభ్యర్థులను ప్రకటించేందుకు హస్తం పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారికి కండువాలను కప్పుతూ ఎన్నికలకు కావాల్సిన ఆయుధాలను సిద్దం చేస్తోంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. 17 సీట్లు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయానికి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ రీచ్ అయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అదే స్ట్రాటజీని అమలు పరచాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. ఇక ఆ తర్వాత జరిగిన కోస్కి సభలో ఎంపీ ఎన్నికలే టార్గెట్ అంటూ రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఎంపీ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్గా హస్తం పార్టీ ఉంది. ఆశావహుల నుండి అప్లికేషన్లు స్వీకరించిన కాంగ్రెస్ వాటిని వడబోసే పనిలో ఉంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానం రేవంత్కు అప్పగించింది. ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించిన రేవంత్ మరో 16 మందిని మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. సీట్ల ఎంపికలో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగా బీసీలకు 4 టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పార్టీల కీలక నేతలు ఇప్పటికే ఏఐసీసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తాము ఆశించిన ఎంపీ సీటు ఇస్తే వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నామని అనుచరుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా తమకు ఒక్కో సీటు ఇవ్వాలని సిపిఐ సిపిఎం నేతలు అడుగుతున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ కోటికి చేరుతున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సతీమణి, ప్రస్తుత వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, బొంతు శ్రీదేవి తదితరులు కాంగ్రెస్ కోటికి చేరారు. అంతేకాకుండా పలు పార్టీలకు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ ఉన్నారని, లోక్సభ ఎన్నికలలోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వలసలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయని హస్తం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సీఎంగా రేవంత్ ఎదుర్కొనే తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ఇద్దరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో 14 స్థానాలు పక్కా అంటున్న కాంగ్రెస్ నేతలు ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో లేదో పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.